పచ్చి బటాని పులావ్ తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 2 కప్పులు, పచ్చి బటాని 1/4 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 2 స్పూన్లు, కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు 2, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 3, బిర్యానీ ఆకు 4, ఆయిల్ తగినంత. పచ్చి బటాని పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించుకోవాలి. ఆ తరువాత అందులో పచ్చి బఠానీలు వేసి వేగిన తరువాత బియ్యము, తగినంత ఉప్పు, పులావ్ మసాలా వేసి మరికొద్దిసేపు ఉంచుకోవాలి. ఆ తరువాత 4 కప్పుల నీళ్లు వేసి మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడిగించుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీగా ఉండే పచ్చి బఠానీ పులావ్ రెడీ. బోన్లెస్ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 300 గ్రాములు, ఉల్లిపాయ టమాటో పేస్ట్ 1/2 కప్పు, చికెన్ మసాలా 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పచ్చిమిర్చి 3, పసుపు 1 స్పూను, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, నిమ్మకాయలు 1, కారం 2 స్పూన్లు, ఆయిల్ తగినంత. బోన్లెస్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని ఆ తరువాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని అది కూడా కుక్ అయ్యాక చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉంచుకొని చికెన్ ముక్కలు మొత్తం కుక్ అయ్యాక కొత్తిమీర, చికెన్ మసాలా వేసి మరొక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ బోన్లెస్ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.